मंत्री बाध्यतलु चेपट्टिन अनंतरं तोलिसारिगा मंत्री सिदिरी अप्पलराजु श्रीकाकुळं जिल्ला टेक्कली मंडलं लिंगालवलस ग्रामंलो पर्यटिंचारु। मंत्री बाध्यतलु चेपट्टिन तर्वात मोदटिसारिगा ई कार्यक्रमंलो पाल्गोन्न मंत्री पाड़ी परिश्रम अभिवृद्धिकि प्रभुत्वं अधिक श्रद्ध चूपुतुंदनि अन्नारु। टेक्कली मंडलं लिंगालवलस ग्रामंलो जातीय कृत्रिम पशु गर्भधारण कार्यक्रम में मुख्य अतिथि पाल्गोनी प्रसंगिंचारु। मंत्री तो पाटू जिला कलेक्टर जे निवास, टेकल नियोजकवर्ग इंचार्ज दुव्वाड श्रीनिवास मरियु जिला इंचार्ज किल्ली कृपाराणी पाल्गोनारु। అలాగే ఇంకో విషయం చూస్తే ఉన్నటువంటి యువకులందరూ కూడా నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జిల్లాలో 792 కోట్లు అందనటువంటి పోర్టు మనకు పోర్టు వస్తే ఈరోజు 526 కోట్లు రేటెడ్ ఉన్నాయి। అంటే ఈ శాఖ ఎంత మనకి ఎంత ఒక నిర్లక్ష్యం పడిందని చెప్పి దీనికి ఒక దీనికన్నా ఒక ఉదాహరణ లేదు। అంటే ఒక చిన్న చిన్న వ్యాపారాలు మరో రకమైనటువంటి ప్రణాళికల్ని మీరు సిద్ధం చేయండి। ఇది ఒక గొప్ప ఆలోచన, ఇది ఒక గొప్ప అవకాశం। కలెక్టర్గా మీకు గాని మంత్రులుగా నాకు గాని ఎమ్మెల్యేలుగా పార్టీ సీనియర్లుగా పెద్దలుగా మా అందరికీ ఒక గొప్ప అవకాశం ఇది। ప్రజల జీవితాల్లో స్పష్టమైనటువంటి విశ్వస్తమైనటువంటి మార్పు తీసుకొని రావడానికి ఈ ఆశ్ర మరియు చేయంత నిజంగా చరిత్రలోనే నిలిచిపోయేటటువంటి పదకాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం। మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటికి పైగా బిలోపాతి లైన్లో ఉన్నటువంటి కుటుంబాల జీవన ప్రమాణాల పెరుగుదల చేయంగా ఈ సంక్షేమ పథకాలను మనం ముందుకు తీసుకొని రావడం జరిగింది। ఈ సంక్షేమ పథకాల ఉద్దేశం మరొకటి కాదు, కుటుంబంలో ఉన్నటువంటి అన్ని వయసుల వారికి ముసలి వాళ్ళకు ఒక పథకం, పెంచినటువంటి పెన్షన్, అమ్మానాన్నలకు రకమైనటువంటి పథకం, రైతు భరోసా ఈ మహిళా ఆసరా చేయిత గారు చదువుకునే పిల్లకి మరొక పదకు అమ్మఒడి గాని జగనన్న విద్యాదీవెన గారు ఈ రకంగా కుటుంబంలో ఉన్నటువంటి అన్ని వయసుల వారికి ఒక్కొక్క పదకం పెట్టి ఆ కుటుంబాలే పొద్దున ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, వాళ్ళ జీవన పరిస్థితులు మారాలన్నటువంటి ఉద్దేశంతో లీటర్ల మీకు ఈ ప్రోగ్రామ్ లో లక్ష్యంగా పెట్టుకున్నామండి। 4,50,00,000 లీటర్ల మిల్క్ ని ఈ ఎన్ఏపి ప్రోగ్రామ్ లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకి లక్ష్యంగా పెట్టుకున్నాం। మరి 4,25,00,000 లీటర్ల మీకు ఒక లీటర్ 20 రూపాయలు చొప్పున మనం వేసుకుంటే సుమారుగా 90 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం చేకూరుతుందని ఈ మిల్చింగ్ యాంబులెన్స్ ద్వారా ఈ ఎన్ఏపి ప్రోగ్రామ్ ద్వారా రాబోయే 3 తర్వాత 90 కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ రోజు మనం పని చేస్తా ఉన్నాం। ఇది రైతులకు అదనపు ఆదాయం ప్రోగ్రామ్ లో భాగంగా మరి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి యానిమల్ హస్బెండరీకి అంటే పశు సంవర్ధక శాఖ పాడి పరిశ్రమ అభివృద్ధికి పెద్ద పీట వేయనుంది। ఈ సందర్భంగా నేను గౌరవ కలెక్టర్ గారికి దీనికి సంబంధించినటువంటి కొన్ని